విద్యార్థులపై విజక్ సహితంగా దాడి చేసిన కళాశాలపై చర్య తీసుకోవాలి 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 రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడిపిన కళాశాలపై చర్య తీసుకునేందుకు పోరాడతాం శ్రీ చైతన్య కళాశాలలో ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా ఓ విద్యార్థిని కొట్టడానికి ఖండిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్ లో ఉపాధ్యాయుడు విద్యార్థి మాట వినలేదనే నెపంతో విచక్షణ కోల్పోయి విద్యార్థిని కాలుతో తన్ని తలపైన కొట్టడాన్ని చాలా దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయంటున్న ఏఎస్ఎఫ్ నాయకులతో విశాఖ ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన ఘటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ అయితే నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు, ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి కాలేజీ యాజమాని ఎటువంటి చర్యలు చేపట్టాలని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి కొంతమంది ఏఎస్ఎఫ్ నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, నిన్న జరిగిన ఈ విజయవాడ ఘటనలో మీరు నిరసన కార్యక్రమం దేనికి తెలియజేస్తున్నారు, ఇంకా ఇలాంటి పునరావృతం కాకుండా ఏం చర్యలు కాలేజ్ యాజమాన్యం చేస్తే బాగుంటుంది అంటారు? నిన్న ఏదైతే విజయవాడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో, విద్యార్థిని ఏదైతే సూర్య సిద్ధార్థ అనే విద్యార్థిని విచక్షణ కోల్పోయి ఉపాధ్యాయుడు కొట్టడమే కాకుండా కాళ్ళతో తన్ని మరీ విద్యార్థుల మధ్యలో అవమానం జరిగింది. కేవలం ఆ విద్యార్థి మాట వినలేదు అనే నెపంతో ఇలా విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది నాన్న విద్యార్థిని. దీన్ని తీవ్రంగా మేము అయితే ఏఎస్ఎఫ్ ఖండిస్తున్నాం. ఎందుకంటే విద్యా హక్కు చట్ట ప్రకారం ఏ విద్యార్థిని కూడా విద్యార్థిని కానీ ఎవరినైనా సరే ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎవరికి కొట్టే హక్కు అయితే లేదు. కానీ అది మరిచి ఈరోజు ఏదైతే ర్యాంకుల విషయం ర్యాంకులు కానీ చదువు ఒత్తిడిలో భాగంగా విద్యార్థులందరూ మా మాట వినాలి, ఖచ్చితంగా మాకే ఫస్ట్ రావాలని అని చదువు ఒత్తిడితో భాగంగా నా మాట వినలేదు అనే నెపంతో అని అహంకారంతో ఈరోజు ఉపాధ్యాయుడు ఈరోజు విద్యార్థిపై చేయి చేసుకోవడం జరిగింది, తన్నడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన ఏదైతే కళాశాల యాజమాన్యం స్పందించి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ దీన్ని ఇంతటితో మానేయకుండా దీన్ని చేయి దులుపుకోకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో నిబంధనల విరుద్ధంగా అటు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు నిబంధనల విరుద్ధంగా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ సండేస్ కానీ అవేమీ చూడకుండా చదువుల పేరుతో ఒత్తిడికి గురి చేస్తూ అన్ని రోజులు వారానికి 7 రోజులు కూడా ఇలా కళాశాలలు నడిపే కళాశాలలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిబంధనల విరుద్ధంగా ఏదైతే నడుపుతున్నారో వాటిపై చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఈ కాలేజ్ యాజమాన్యం అయితే ఆల్రెడీ ఆ లెక్చరర్ మీద చర్యలు అయితే చేపడుతుంది, భవిష్యత్తులో ఇలాంటి ఘటనల పునరావృతం కావకుండా కాలేజ్ యాజమాన్యాలు ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? రోజు గతంలో మనం చూసుకుంటే ఇదే చైతన్యాలో ఉపాధ్యాయులు తట్టుకోలేక అనేక మంది విద్యార్థినులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కానీ ఇంతవరకు చైతన్యాలు కనీసం ఉపాధ్యాయుల పట్ల వాళ్ళ తీరు పట్ల మార్పే లేదు. ఈరోజు నిన్న చూసుకుంటే విజయవాడలో విచక్షణరహితంగా 30-40 మంది విద్యార్థుల మధ్య ఒక విద్యార్థిని అవమానించే విధంగా ఈరోజు ఆ ఉపాధి దాడి చేయడం జరిగింది. అనే ఈ సంఘటన అనేక మంది మనం చూసాం విద్యార్థులు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు. కాబట్టి భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఆఫీసర్గానే ఉండి ఈరోజు చైతన్య కళ యాజమాన్యంగానే ఉండి కేవలం ఆయన సస్పెండ్ చేసి చేదులుపుకోవడం కాదు, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో వేరే ఉపాధ్యాయులు కూడా ఏ విద్యార్థిపై దాడి చేయకుండా ఉంటారని చెప్పని ఈరోజు ఏ ఇష్టం మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపట్టకుండా కాలేజీ యాజమాన్యాలు అయితే చర్యలు చేపట్టాలని, అలాగే ప్రభుత్వం కూడా ఈ చట్టపరమైన చర్యలు ముఖ్యంగా చూసుకుంటే విద్యా హక్కు చట్టం ప్రకారం నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే కాలేజీ యాజమాన్యం నడిచే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఏఎస్ఎఫ్ నాయకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో నందకుమార్, TV45, విశాఖపట్నం.